అందరి సహకారంతోనే బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ విజయవంతమైందని, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం దర్గా ఆవరణలోని ఏపీ టూరిజం పార్క్ ఆవరణలో దర్గా ఫెస్టివల్ కమిటీ ఆధ్వర్యంలో రొట్టెల పండుగ ముగింపు సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దర్గా కమిటీ సభ్యులు అందరి సహకారంతోనే రొట్టెల పండుగలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతమైందన్నారు. సోమవారం మంగళవారం కూడా దర్గాలో అధికారులు ఇదే విధంగా భక్తులకు సేవలు అందించాలని ఆయన సూచించారు. రొట్టెల పండుగ కులాలకి మతాలకి అతీతమైన పండుగ. ఈ యొక్క ప్రాంతం నెల్లూరు రూరల్ నిర్వహణ ఉండటం, ఆ నెల్లూరు రూరల్ కి నేను శాసనసభ్యుడిగా 1-3 సార్లు వరుసగా ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా ఆ యొక్క దేవుడు ఆశీస్సులు. ఈరోజు ఈ పండుగ విజయవంతమైంది. నా ఓటున్న భవిష్యత్ అన్నట్టు లక్షలాది మంది ఇచ్చేశారు. అందరికీ మించి ఆశ్చర్యం, ఈరోజు అయితే రోడ్లు పక్కన రేపు ఎల్లుండి కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది. ఒక్క అధికారులు కూడా చెప్తూ ఉన్నా మీరు కూడా మాకు సంబంధం లేదంటే కుదరదు. ఖచ్చితంగా ఒక్క అధికారులు అటు అధికారులు పరస్పర సహకారంతో రేపు ఎల్లుండి కూడా ఈ ఏర్పాట్లు, ఈ యొక్క రక్షణ, ఈ యొక్క శిక్షణ ఎన్ని కూడా కొనసాగించాలని చెప్పి కోరుతూ ఉన్నా. ఇక ఈనాడు రొట్టెల పండుగకి అన్ని రకాల సారాయణ గారు ఆయన రామారాయణ, అదేవిధంగా అన్ని రకాల కూడా ఈ దర్గాకు అనుబంధం కలిగి మాకు దర్గాకు అనుబంధం ఉంది. అదేవిధంగా శ్రోతవుడు అబ్దుల్ అజీజ్ గారికి ఈ యొక్క దర్గాకు అనుబంధం ఉంది. అన్ని రకాల కూడా సూచనలు సలహాలు అబ్దుల్ అజీజ్ గారు ఇచ్చి ఇద్దరు మంత్రుల సహకారంతో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సాయ సహకారంతో ముందుకు తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా సెంట్రల్ చైర్మన్ సాదర భాషని, వైస్ చైర్మన్ అని, సెక్రటరీని, పారిశుద్ధ్య కార్మికుల పాదాలకి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు మొత్తం కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇక ఇప్పుడే మిత్రుడు అజీజ్ గారు చెప్పారు, నా తల్లిదండ్రుల పేరు మీద అన్నదానం అని వాలంటీర్లుగా ఉండేవాళ్ళు. ఈ కమిటీ ఏదైతే ఈ యొక్క పండగ పూట వేసిన ఈ యొక్క దర్గా కమిటీ అధ్యక్షుడు కాదర్ భాష కావచ్చు, మిగతా వాళ్ళందరూ కానీ ఒక దైవ కార్యంగా చేశారు. ఏదో ఇది ఒక రాజకీయంగా కాకుండా దైవ కార్యంగా చేశారు. మేము వాళ్ళ దగ్గర నుంచి ఆశించింది కానీ ఇదే, దేవుడు కార్యాల దగ్గర కొద్దిగా ఆ శాంక్టిటీ ఉండాలి. అందరు కానీ చాలా బాగా చేశారని చెప్పి మేము చెప్పడం కాదు, భక్తులు చాలా మంది చెప్పారు. దానికి ప్రత్యేకంగా కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది 2014 నుంచి భారంగా ఉన్నింది ఇక్కడ శానిటేషన్ చేయాలంటే. అయితే నేను చూశాను ఈ 3-4 రోజులు శానిటేషన్ని సునాయాసంగా ఒక ఆర్గనైజ్ చేసుకొని అందరూ చాలా చక్కగా చేసిన దానికి వాళ్ళకి కానీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగనే ఎక్కడికక్కడ అనౌన్స్మెంట్లు చేయడం, అన్నదానం మన బంధువులకి మన కార్యకర్తలకు పెట్టుకోవడం కాదు, అక్కడ ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాలు వేరే వేరే రాష్ట్రాల నుంచి ఆడబిడ్డలను తీసుకొని చిన్న బిడ్డలను తీసుకొని వచ్చిన దగ్గర ఒక మంచి కార్యక్రమం చేసిన దానికి శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదేమున్నా వచ్చిన భక్తులందరూ చాలా సంతోషం కనిపించింది అందరిలో. ఈ యొక్క ఈద్గా ప్రాంగణానికి అక్కడ ప్రేయర్ హాల్ కోసం దాన్ని కానీ శాంక్షన్ చేశారు. అన్ని ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఈ రాష్ట్రం మొత్తంలో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ప్రజల కాడి నుంచి, ఉద్యోగస్తుల కాడి నుంచి, చిరు వ్యాపారస్తుల కాడి నుంచి, ఉద్యోగస్తుల కాడి నుంచి ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం వచ్చింది. దేవుడి దయ వల్ల ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలందరికీ మేలు చేస్తుంది.